हेलो नमस्ते वेलकम टू मोहनीस किचन ब्लॉग्स फ्रेंड्स ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఒక మంచి వీడియో అనే నేను అనుకుంటున్నాను అన్నమాట ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా ఫుల్ గా వాచ్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా మన చుట్టాలొకరు దీని వల్ల ఫేస్ చేస్తున్నారు అన్నమాట ప్రాబ్లమ్స్ అనేది ఎంతగా ఫేస్ చేస్తున్నారు నేను చెప్తాను ఎందుకంటే ఒక సాధారణుడు కొంచెం జీతం తెచ్చుకున్నామా మనం భార్య బిడ్డల్ని చూసుకున్నామా అనే సిచువేషన్ ఉండాలండి ఎందుకంటే అని ఏదో తృప్తిగా బతికేస్తారు వాళ్ళకి వచ్చేసి ఆన్లైన్ లో ద్వారా లోన్స్ ఇచ్చేసి వాళ్ళని ఆశపెట్టి తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే తోరుకు వెళ్తుంది చాలా మంది అప్పులు చేసుకోవడం గాని ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి వస్తుందన్నమాట ఈ ఆన్లైన్ లోన్ వల్ల ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు फ्रेंड्स एवरना ना चैनल कोत्तगा चूस्तू उंटे नेनु चेप्पे विधानम चेसे पद्धति एदि मीकु नच्चिना कूडा वेंटने सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी नेक्स्ट वीडियोलोकि वेळ्ळंडी मुंदु सब्सक्राइब चेसुकोंडी लाइक चेयंडी तर्वात वीडियोलोकि वेळ्ळंडी ओके फ्रेंड्स इंदुकु उपयोगपडुतुंदि एंटिदो मीकु अर्थमवुतदि फुल गा वाच चेयंडी ओके फ्रेंड्स मनं ओक टेंपररी वर्क गानी एदैना सरे ओक कॉर्पोरेट संस्थलो चेस्ते मनकि ఈ మధ్య కాలంలో కాదండి కొన్ని ఏళ్ళగా ఒక 10 15000 సాలరీ అయితే మనకి ఇస్తారండి ఒక కార్పొరేట్ సంస్థ లాంటిది ఇందులో చేసినా మనకి ఒక 10 నుండి 15000 వరకు సాలరీ వస్తుంది ఈ 10 టు 15000 సాలరీ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి మనకి ఆన్లైన్ లో లోన్స్ ఇస్తారండి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్ కావాలి ఎక్కడ ఒక సంస్థల పెద్ద సంస్థల వర్క్ చేయడం ఒక 10 15000 తీసుకొని ఒక బకరా గాళ్ళు ఈ ఆన్లైన్ వాళ్ళకి కావాలన్నమాట వాళ్ళకి ఇలా లోన్ లాస్ చూపెట్టేసి వాళ్ళు మోసం ఎలా చేస్తున్నారు అనేది చెప్తాను పదండి వాళ్ళు వచ్చేసి ఎట్లాంటే మీరు 10 15000 సాలరీ తీసుకుంటారా అయితే మీకు ఈ లోన్ ఇస్తాం మీరు కొన్ని ప్రూఫ్స్ మీ ఆధార్ కార్డ్ అలాగే మీ వాట్సాప్ నంబర్ వచ్చేసి మెయిన్ అడుగుతారండి ఎందుకంటే వాట్సాప్ లో వాళ్ళ పరువు తీయడానికి అన్నమాట పాపం ఇది బకరగాలకు తెలియక పెద్ద బకరాలు అయిపోతారు వాట్సాప్ నంబర్ ఆధార్ కార్డ్ ఇలా మన డీటెయిల్స్ తీసుకుంటారు డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వచ్చేసి వీళ్ళకి లోన్స్ ఇస్తారండి అవి పెద్ద పెద్ద లోన్స్ కాదు ఒక 5000 లోన్ ఇస్తారట అంటే చిన్న చిన్న పాపం చాలా మోసపోవడానికి బాగా సరి మనం ఏంటి 5000 కదా లోన్ అని మనం అనుకుంటాము సారీ అంటే ఆటో సౌండ్ వస్తుంది గానీ నాకు ఎడిట్ చేయడానికి నా ఫోన్ ఖరాబ్ అయింది ల్యాప్టాప్ ఖరాబ్ అయింది అందుకనే డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఏమనుకోకండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది అర్థమవుతుందా మీకు ఓకే ఫ్రెండ్స్ ఒక 5000 మనకి అప్పిస్తారు 5000 లో వచ్చేసి 2000 వచ్చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు అంటే వడ్డీ తీసేసుకుంటారంట 5000 లో 2000 వడ్డీ తీసేసుకుంటారంట అంటే ఇంట్రెస్ట్ తీసేసుకొని 3000 ఇస్తారంట ఈ 5000 కూడా మనం ఎట్లా కట్టేయాలి 10 15 డేస్ లో మళ్ళా వరకు 5000 కట్టేసేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు 5000 ఇచ్చి 2000 కట్ చేసుకుంటారు తర్వాత మనం ఈ 10 15 డేస్ లో 5000 వాళ్ళకి కట్టేయాలి ఈ 5000 ఈ 10 15 డేస్ లో కట్టకపోతే ఇట్లా వడ్డీ అన్నమాట 5000 కి 5 ఇట్లా యాడ్ చేసుకుంటూ పోతారన్నమాట యాడ్ మనకి ఎంత అప్పు కావాలంట అంత మళ్ళీ అడిగినా కూడా ఇస్తారు కాకపోతే ఇలా యాడ్ చేసుకుంటూ పోతారు 5000 కి 10000 ఇలా పెంచుకుంటూ పోతారు పెంచుకుంటూ పోతే అది మనం 5-6 నెలలు తిరిగేటప్పటికి మనకి 10 లక్షల వరకు అయిపోతూ ఉంటుందండి ఆ తర్వాత అప్పు ఎలా తీర్చాలి అప్పు ఎలా తీర్చాలో తెలియదు వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఒక దొంగ అనేసి ఈ అప్పు మనం తీర్చకపోతే వాళ్ళు మన దగ్గర నుంచి వాట్సాప్ నెంబర్ తీసుకుంటారు కదా ఈ వాట్సాప్ నెంబర్ లో మొత్తం ఎంత మంది అవుతున్నారో అంత మందికి వాళ్ళు ఈయన ఫ్రాడ్ అనేసి దొంగ అని ముఖం మీద ఒక ముద్ర వేసేసి వాట్సాప్ లో పెట్టేస్తారు అంటే మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఎవరికైనా తెలియకుండా ఈ ఆన్లైన్ ద్వారా మోసపోతున్న వాళ్ళకి ఈ వీడియో అన్నమాట రీసెంట్ గా మనకి తెలిసిన ఒక అబ్బాయికి ఇట్లా జరిగింది ఆ అబ్బాయి ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారో మనకి తెలుసు ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్కరి ఫ్యామిలీ పాపం చాలా గౌరవంగా బతుకుతారు బయటికి ఎక్కడికి వెళ్ళి అప్పు తీసుకోవడం ఎందుకు మనకు ఆన్లైన్ ద్వారా ఈజీగా ఇస్తున్నారు కదా అని తీసుకుంటారు తీసుకున్న తర్వాత అప్పు తీర్చలేక ఇంట్లో వాళ్ళని ఈదిలోకి ఈడ్చి ఉన్న ఆస్తులు నమ్ముకొని ఆ ఆస్తులు కూడా లేని వాళ్ళు ఇంకా ఆత్మహత్య చేసుకుంటున్నారన్నమాట పరువు పోయింది కదా అనేసి ఓకేనండి ఇలాంటి ఆన్లైన్ లో లోన్స్ అనేవి మీరు తీసుకోకండి
ఎంత రిస్కో నేను చూశాను, నేను చెప్పిన దాన్ని బట్టి మీకు కూడా అర్థమై ఉంటుంది. పరువు పోగొట్టుకోవడం వేస్ట్ అండి. అదే మనకున్న దాంట్లో ఉన్న దాంట్లో తృప్తిగా తినండి, కష్టపడండి. ఇంకా టైం కలిసి రావట్లేదంటే వెయిట్ చేయండి టైం కోసం. అంతేగాని ఇలా అప్పులు తీసుకుని ఆత్మహత్య చేసి చేసుకోవడం, ఒక గౌరవంగా బతికిన ఫ్యామిలీని అయితే బయటికి లాగకండి ప్లీజ్. ఆన్లైన్ లోన్లు మనకొద్దు. కష్టపడి ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని తినండి. ఎప్పుడు మనకి 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు బ్రతకడం నేర్చుకోవాలి. అదే 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయల్లో కూడా బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం ఉన్న దాంట్లో ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటామో మన లైఫ్ అనేది ఇట్లా ఇట్లా ఎదుగుతూ ఉంటుంది. లేని దానికోసం ఆరాటపడి ఇలా అప్పులు పాలవ్వడం కంటే ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ లోన్ల జోలికి అనేది పోకండి. మనకు అత్యవసరం అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, కానీ ఆన్లైన్ దగ్గర పోకండి. ఎవరికైనా ఒక్కొక్క సందర్భంలో అప్పు అనేది అవసరం. అంటే అందరికీ ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయి ఉండరు. చిన్న చిన్న అప్పులు వాళ్ళ ఏ పెళ్లిలకో ఏ వేటికో చిన్న చిన్న సందర్భాల్లో అవసరం అవుతూ ఉంటది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. దానికి మన చేతి ద్వారా చేబదులు తీసుకోండి, లేకుంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. వాళ్ళకైతే మనకి ప్రూఫ్ ఉంటది, ఏదో ఒకటి రాసిస్తాము అయిపోతుంది. ఒక 5000 తీసుకొని 10000 తీసుకొని ఇతను ఫ్రాడ్ అని ఇలాగ ముద్రేపించుకొని వాట్సాప్ లో అందరితో దొంగ అని అనిపించుకోవడం కంటే ఇది బెటరు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం, తప్పకుండా ఫాలో. అంటే నా వీడియో ఎవరికైనా ఇలా ఆన్లైన్ ద్వారా చేసే వాళ్ళకి, అప్పులు చేసి బాధపడుతున్న వాళ్ళకి, చెయ్యాలనుకున్న వాళ్ళకి బాగా రీచ్ అయిందని నేను అనుకుంటూ, నేను ఒక మంచి వీడియో చేశాను, షేర్ చేశాను మీకు అని నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, చేయొద్దు అప్పు అయితే, చేయొద్దు ఆన్లైన్ అయితే అప్పు అయితే అస్సలే వద్దండి. స్ట్రగుల్ చేసుకోవద్దు. మనకున్న దాంట్లో మనకి ఏ అప్పు ఏ గందరగోళం లేకుండా ఎవడైతే ఉంటాడో వాడే ఏమంటాడు పెద్ద కోటీశ్వరుడు లెక్క అండి. బోల్డ్ అని అప్పులు పెట్టేసుకుని హెడేక్లు పెట్టుకుని బ్రతికే కంటే పీస్ఫుల్ గా ఉండాలనేది నేను అలా కోరుకుంటాను. మీకు అది చెప్తున్నాను. నా సజెషన్ లో తప్పు ఒప్పేమని ఉంటే సారీ, ఒప్పు ఉంటే తీసుకోండి, తప్పు ఉంటే క్షమించండి. నేను మంచిదే చెప్పాను, కాకపోతే ఒక్కొక్క రిసీవింగ్ లో ఏమైనా రాంగ్ అట్లా కన్వే అవుతుంటే గనక క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా గనక నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తెస్తుంది మీ మోహిని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.